రామ్చరణ్ గారి దగ్గర నుంచి రియాక్షన్ వచ్చింది. చరణ్ గారు అయితే వైష్ణవ్ స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పటి నుంచి చరణ్ గారు సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి. నేను సార్ ఇలాగ మీ ఫ్యామిలీలో ఒక అబ్బాయి కావాలి అని అడిగితే చరణ్ గారు అంటే చరణ్ గారు అన్నారు, అయ్యారు నా కోసం రాయలేదా మరి కదా అన్నారండి. అంటే లేదు సార్ అది కాదంటే సూపర్ రా నేను మాట్లాడతానని చిరంజీవి సార్తో మాట్లాడింది. చిరంజీవి సార్ వెనకాల ఈ కథ వెనకాల తెలియకుండా నిలబడిన ఒక బలం మాత్రం రామ్ చరణ్ సార్ అండి. చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. చిరంజీవి సార్ ఏమన్నా ఆడు చేస్తాడో వదిలే అని అంటే చాలా స్ట్రాంగ్. ఇప్పుడు బాహుబలి వెనకాల స్టాచ్యూ ఎలా ఉంటుంది అలా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారని చరణ్ గారు ఈ వైష్ణవ్ రావడానికి సపోర్ట్ చేయడం. సో అట్లాగే రామ్ చరణ్ గారు టాపిక్ క్వశ్చన్ కాబట్టి రంగస్థలం సినిమా టైంలో సుకుమార్ గారు ఒక మాట అన్నారు, బుచ్చిబాబు లేనిదే రంగస్థలం లేదు అని. అది మా గురువు గారు గొప్పదనం అంతే అండి. అది ఆయన క్రెడిట్ పక్కడికి ఇచ్చేస్తుంటాడు ఆయన కష్టపడి. ఆయనలో నేర్చుకోవాల్సింది అదే అండి. అంటే సుక్కు సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం కానివ్వండి, సుక్కు సార్కి ఏమి ఇవ్వలేమండి. అంత టాలెంటెడ్ పర్సన్ అండి. ఇప్పుడు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది నేను బుచ్చిబాబు డైరెక్టర్ కాదు సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు అంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ. సో ఇంతమంది స్టార్స్ మిమ్మల్ని ఆడియో ఫంక్షన్లో అంత పొగిడారు, అసలు ఏమనిపించింది? అంత మీలో నచ్చింది ఏంటి అసలు వాళ్ళకి? ఏమో సార్ నాకు అది అర్థం కాలేదు. నేను అందుకే మీకు చాలామంది చెప్తున్నారు అది ఎలా ఎలా వెళ్ళినారని. మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఇప్పటి వరకు యూట్యూబ్లో ఆ వీడియోస్ మళ్ళీ బ్యాక్ చూడలేదండి నేను, భయం వేసి. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ పెడుతున్నారు నేను కాల్లో ఓకే ఓకే అంటే భయం, అంత బాధ్యతను తీసుకోవడం నాకు భయం వేస్తుంది అండి. రేపు పొద్దున్న జనాలకి సినిమా నచ్చిన తర్వాత అప్పుడు నేను ఒక్క వీడియో చూసుకుందాం వీళ్ళు ఏమన్నారా అని. సో అంటే ఇప్పుడు ఉప్పునాది మళ్ళీ ఏమన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ లేకపోతే సక్సెస్ మీట్ కానీ పెట్టడం జరిగింది? అంటే లాస్ట్ టైం మేము ఒక హీరో లాంచ్ అవుతున్నాడు అంటే మెగా హీరోస్ అందరూ కూడా ఒక స్టేజ్ మీద కనిపించాలని చూస్తాము, బట్ లాస్ట్ టైం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు రాలేదు. అంటే సక్సెస్ మీట్కి ఓ బాధ్యత రామ్ చరణ్ గారు అంటే చూద్దాం సార్. అంటే ఎవరు ఏ బాధ్యత ఎప్పుడు నివర్తించాలో అలా చేస్తారు వైష్ణవ్ కానీ వైష్ణవ్ చిరంజీవి గారు పెద్ద అయినా ఆయన చేతుల మీద వైష్ణవ్ అందరికీ తెలియాలి అనుకున్నామండి. అందుకే చిరంజీవి సార్కి వెళ్ళి చెప్పామండి. చిరంజీవి సార్ వచ్చారు, నెక్స్ట్ నాగబాబు గారు, మళ్ళీ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదండి. కళ్యాణ్ గారు చూసారు? కళ్యాణ్ గారు ట్రైలర్ చూసారు సార్. ట్రైలర్ చూసి చాలా బాగుంది అమ్మా, చాలా బాగా చేసావు, ఏ ఊరు అన్ని అడిగారు డీటెయిల్స్ ఇట్లా చెప్పుకోవచ్చని. భలే ఉంది, మన మట్టి కథలు రావాలా, మన మట్టి కథలు కళ్యాణ్ గారు అన్న మాట్లాడండి అవి, అంటే మన మట్టి కథలు రావాలా, ఇలాంటి సినిమా నేను చూస్తాను ఫస్ట్ డే వచ్చి, చాలా బాగుంది, వైష్ణవ్ వాళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, పిల్లలైనా సరే సూపర్ సూపర్ అని మొత్తం అంతా అని చాలా బాగా నచ్చిందండి ట్రైలర్.